గ్రహణం అయ్యేటప్పుడు 40 దినాలు ఒలీవల కొండ మీద ఆయన నిలబడి అనేకులకు 500 మందికి కన్నా కూడా ఎక్కువ మంది ఆయన మహిమను చూస్తూ ఉండగా పరలోక రాజ్యములోనికి ఆరోహణం అవుతూ ఉండగా ఆయన చివరి మాటలు చూడండి అపొస్తల కార్యములు వారికి ప్రశ్నలు తెలియజేస్తూ అంటున్నాడు 1వ అధ్యాయము 7వ వాక్యంలో ఆయన మాట్లాడుతున్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు ఉన్నాడు వాటిని తెలుసుకొనుట వాటిని మీరు తెలుసుకొనుట మీ పని కాదు మీ పని కాదు ఆయనను ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను మీరు యెరూషలేములోను आय परलोक आरोहण ఒలీవల కొండ ఆ కొండ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆయన పాదాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ పాదాలు ఒక ఆ బండ మీద ఆయన పాదాలు అక్కడ ఒక పాదం మాత్రం కనబడుతూ ఉంటుంది ఆ బండ మీద ఆయన పాదము ఆరోహణమైనప్పుడు ఆ పాదం అక్కడ ఉంటుంది ఇవన్నీ జ్ఞాపకాలు ఆయన 40 దినాలు కఠినమైన శోధనలకు గురియై పాపాత్ముల చేతికి అప్పగింపబడి అనేక చిత్ర హింసలు అనుభవించి పాతాళ ద్వారములను మూసివేసి ఇదిగో భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది ఈ భూమి మీద రక్షించటానికి నేను వచ్చాను అని శరీరధారి అయిన దినాలలో ఆయన తెలియపరిచిన మాటలు మరలా తెలియపరుస్తూ వెళ్ళండి భూదిగంతాల వరకు వెళ్ళి సమస్త జనులను మీరు నాకు శిష్యులుగా చేయండి అని వాడు ప్రభువా నీవు రాజ్యము స్థిరపరుస్తావా అని అన్నప్పుడు ఆ శివరి ప్రశ్నలకు ప్రభు సమాధానాన్ని అక్కడ ఇస్తున్నారు ఏమంటున్నారు చెప్పండి కాలములను సమయములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు కనుక వాటిని తెలుసుకొనుట మీ పని కాదు వాటిని మీరు తెలుసుకొనవద్దు ఎందుకంటే దేవుడు మీకు ఏ పని అప్పగించాడో ఆ పనిని మీరు సంపూర్తి చేయండి మీకు అప్పగించిన పని వరకే చేయండి ఆ కాలాలు సమయము ఆ రాజ్యములను గురించి మీరు మాట్లాడడానికి తగిన వారు కాదు మీరు వెళ్ళండి యూదయ సమరయ ప్రాంతముల అంతటా యెరూషలేములోనికి వెళ్ళి మీరు నాకు సాక్షులుగా ఎవరు చెప్పండి సాక్షులై ఉండురని తెలియజేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వాక్యములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి చెప్పండి ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ఏమనగా ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి ఒక దినము ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను ప్రభు దృష్టిలో ఎలా ఉంది చెప్పండి ఒక సంవత్సరము ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు 1000 సంవత్సరాలు ఒక దినము వలెను ఉన్నవి ఒక దినములాగా ఉన్నవి ఉన్నవి కనుక మీరు సమయములను కాలములను తెలుసుకొనడానికి మీరు ప్రయత్నాలు చేయొద్దు కనుక దేవుడు మీకు తెలియపరిచిన వాటినే మీరు చేయండి పరలోక ఆరోహణం అయినప్పుడు దేవుడు నీవు రక్షణ పొందినప్పుడు ఏ రీతిగా మాట ఇచ్చావు ఆయన నీకు సెలవిచ్చినప్పుడు నీ ఎడల ఒక కార్యం చేసినప్పుడు నీవు ఏ రీతిగా దేవుని సన్నిధిలో మాట ఇచ్చావు ఆ మాట ప్రకారంగా నీవు సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆ సాక్షివయ్యుండు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక ఆ సాక్షి జీవితాన్ని కలిగొండు అంతేకాని కాలములను సమయములను నీవు తెలుసుకొనుట నీ వశములో లేదు
ప్రభు ఏమన్నారు చెప్పండి ఆయనకు ఒక దినము ఎలా ఉంది చెప్పండి 1000 సంవత్సరముల వలె 1000 సంవత్సరాలు వలె ఉన్నది 1000 సంవత్సరములు 1000 సంవత్సరాలు ఒక దినము వలెను ఉన్నది ఆయనకు ఒక దినములాగా ఉన్నది కనుక ఒక దినము దేవుని సన్నిధిలో ఈ రోజు నీకు ఇచ్చిన ఆయుష్కాలం విలువను గ్రహించలేకపోతున్నావు కనుక 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నది ఒక దినము 1000 సంవత్సరాలు వలె ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయములో ఆయన నీకు ఏది అప్పగించాడో దానిని చేయి దానిలో నీవు సంపూర్తి విశ్వాసము కలిగి నీవు పరిపూర్ణుడిగా జీవించు పరిపూర్ణురాలుగా నీవు జీవించు అని కోరుతున్నారు ప్రకటన గ్రంథం చూడండి 1వ అధ్యాయము 9 లో ఆయన ఏం తెలియపరుస్తున్నారు చూడండి యోహాను మీ సహోదరుడను యేసుని బట్టి మీ సహోదరుడైన యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును పాలివాడై ఉన్న యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పద్మాస్తు ద్వీపమున పరవాసినైతిని నేను పరవశినయుంటిని ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా నేను ఆత్మవశుడనై ఉండగా పూరధ్వని వంటి పూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది నీవు చూసుచున్నది పుస్తకములో రాసి నీవు చూసుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు ఎఫెస్తు సూర్మ సువర్ణ పెర్గేమో పెర్గేమా తుయతైరా తుయతైరా సార్దీసు సార్దీసు ఫిలదెల్ఫియా ఫిలదెల్ఫియా లవోదికియా లహోదియా అను ఏడు సంఘములకు ఏడు సంఘమునకు పప్పుమని చెప్పుట పప్పుమని చెప్పుట నాకు నా వెనుక వింటిని నాకు వెనుక వింటిని వెనుక వింటి ఉన్నాను ఆ ఇది వినగా నాతో మాటలాడుచున్న మాటలాడుచున్న స్వరం ఏమిటో అని స్వరము ఏమిటో అని చూడతిరిగితిని చూడతిరిగితిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఏడు దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకనిని చూచితిని ఒకనిని నేను సూచితిని ఆయన తన పాదముల మట్టుకు ఆయన తన పాదముల వరకు దిగుచున్న వస్త్రము దిగుచున్న వస్త్రము ధరించుకొని ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను రొమ్మునకు ఆయన బంగారు దట్టి కట్టుకొని ఉండెను కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోట నుండి రెండంచెల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను మరియు మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు స్వాధీనములో ఉన్నవి చెవులను నా స్వాధీనములో ఉన్నవి ఉన్నవి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలో రాజ్యములలో పాలివాడైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాస్తు దీపమున నేను పరవశినయ్యి ఉన్నాను నేను పరవశినై ఉన్నాను పద్మాస్తు దీపములో కనుక యోహాను గారు ఆయన ఆయనను నూనెలో పడవేసినప్పుడు ఆయనకు మరణము రాలేదు
ఆయన అనేక చిత్ర హింసలకు గురియై ఆయన మీద ఎవరు కూడా మరణ శాసనాన్ని విధించిన ఆ మరణ శాసనం రద్దైపోతుంది ఆయన మీద ఎవరికి మరణ శాసనం విధించే అధికారము ఉన్నా ఆయనకు మరణము రాని రావటలేదు అలాంటి పరిస్థితిలో యోహాను గారిని ఏమి చేయాలో అర్థం గాక ఏం చేశారు చెప్పండి పద్మాస్తు దీపమున ఆయనను పడవేశారండి ఇక ఈయనను మనం సంపలేము కనుక ఆయనకు ఎన్ని శిక్షలు విధించినా ఆయన ఎందుకంటే మరణించాడు కనుక ఇతన్ని అరణ్యంలో పడేద్దామని భీకరమైన అరణ్యంలో పడవేసినప్పుడు దేవుని యొక్క శక్తి ఎవర్ని కమ్ముకుందో చెప్పండి యోహాను గారిని కమ్ముకున్నప్పుడు ఆ ప్రభు దినమందు ఆత్మవశుడై భూరధుని వంటి గొప్ప స్వరము సూసుసు నీవు చూచుచున్నది నీవు సూసుసున్నది పుస్తకములో రాసి పుస్తకములో రాసి ఎఫెసు ఎఫెసు సువర్ణ పెర్గమ తూతైర సాద్దిసు ఫిలదెల్ఫియా లహోదియా అను ఏడు సంఘమునకు పంపుము చెప్పుట నాకు వెనక విని ఉన్నాను దేవునికి స్తోత్రము అలడ ఏడు సంఘాలకు పత్రికలను నీవు రాయి ఇదిగో మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఆయన ఈ రోజు సజీవుడై ఉన్నాడు కనుక ఈ లోకము ఆయనకు మరణ శిక్ష విధించింది కనుక ఆయన ఈ రోజు ఎలా ఉన్నాడు చెప్పండి మొదటివాడు కడపటివాడు ఇదిగో మృతుడు అయితిని కాని ఇదిగో ఆయన యుగయుగములకు సజీవుడు గాని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ స్వరముతో మాట్లాడినప్పుడు ఆయన ఈ లోకములో జరగనయ్యున్న కీడును చూస్తున్నాడు మేలును చూస్తున్నాడు ఆ ఏడు సంఘాలకు హెచ్చరికగా దేవుని వర్తమానాన్ని నీవు సిద్ధము చేయి దేవుని వర్తమానము విననొల్లని ప్రజలకు నా వర్తమానము ఏడు సంఘాలకు తెలియచేయి అని ఆయన తెలియపరుస్తున్నాడు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి అగ్ని నేత్రములు కలిగినవాడు అగ్ని పాదములు కలిగినవాడు అగ్ని జ్వాలల వంటి ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానముగా దేవుడు ఉన్నాడు అలాంటి దేవుడు ఇదిగో నేను నీకు మరి పుస్తకములో రాసుకో నేను చెప్పే ప్రతి మాట నీవు రాసి ఆ ఏడు సంఘాలకు నా వర్తమానము తెలియచేయి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక సేవులు ఉన్నవారు మాత్రమే వినును గాక దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక సంఘాలకు తెలియచేయి ఇదిగో ఆ సంఘాలలో జీవించే వారు ఎవరు మరణించే వారు ఎవరు వారికి విషయాలను పూర్తిగా నీవు తెలియచేయి నిరంతరము జీవించటానికి ప్రభుతో ఉండేవారు ఎవరు అలాగే ప్రభు చేత విసర్జింపబడి ఆ నిత్య నాశన దండనకు వెళ్ళేవారు ఎవరు ఈ వర్తమానాలు వారికి తెలియచేయి దేవునికి స్తోత్రము హల్లెలూయ అని చెప్తూ ఉన్నారు దేవుడు అక్కడ వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు అక్కడ నిరంతరము జీవించే వారి గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యములో అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి ఆయన నిరంతరము జీవించేవారు అటు తరువాత నేను చూడగా ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను ఒక గొప్ప సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకొని
కొన్నవారై వారు తెల్లని వస్త్రములను ధరించుకొనిన వారై ఖజ్జూరపు మట్టలు చేత పట్టుకొని ఖజ్జూర మట్టలు చేత పుచ్చుకొని సింహాసనము ఎదుటను సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి గొర్రె పిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన సింహాసనాసీనుడైయున్న మా దేవునికి నీ గొర్రె పిల్లకును ఆ దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై మా రక్షకుడైన మా రక్షకునికి స్తోత్రమని మహా శబ్దముతో మహా శక్తితో వెలిగెత్తి చెప్పిరి ఆ వెలిగెత్తు చెప్పుసుండెని దేవదూతలందరూ దేవదూతలందరూ సింహాసనము చుట్టును సింహాసనము చుట్టును పెద్దల చుట్టును పెద్దల చుట్టును ఆ నాలుగు జీవుల చుట్టును ఆ నాలుగు జీవుల చుట్టును నిలబడి ఉండిరి నిలబడి ఉండిరి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ ఆమేన్ యుగయుగములకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు కృతజ్ఞతాస్తుతులను ఘనతయు ఘనతయు శక్తియు బలమును శక్తియు కలుగును గాకాని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి దేవునికి సాష్టాంగ నమస్కారము చేసిరి చేయిస్తున్నారు దేవునికి స్తోత్రము ఒక సమూహాన్ని దేవుడు చూపించాడు అక్కడ ఆ సమూహం ఎలా ఉన్నారు చెప్పండి అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషల మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలనంత గొప్ప మహా ఎవరన్నా చెప్పండి లెక్కింపజాలనంత గొప్ప సమూహము నాకు కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకునిన వారై ఖజ్జూరపు మట్టలు చేతపుచ్చుకొని సింహాసనము ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైయున్న మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షకునికి స్తోత్రమని మహా శబ్దముతో వారేం చేస్తున్నారు చెప్పండి వెలిగెత్తి చెప్పుచున్నారు ఇదిగో మా దేవుని గొర్రె పిల్ల మా కొరకు వదించబడిన గొర్రె పిల్ల మా కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన గొర్రె పిల్ల ఆయన అమూల్యమైన రక్తములో మా బట్టలను మేము తెలుపు చేసుకున్నాం ఈ రోజు మా పాప దోషములు పరిపూర్ణమైని కనుక ఈ రోజు ఇక మాకు దుఃఖము లేదు ఆ మరి వేడుపు లేదు మాకు నిత్యము దేవుని సన్నిధిలో సంతోషము సమాధానముతో మేము దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అని ఒక గొప్ప సమూహము ఆ దేవుని సముఖములో ఆయన ఎదుట వారు వీరు లేదు అక్కడ ఏ కులము ఆ కులమని లేదు అందరూ దేవుని నామమును విశ్వాసముంచిన వారు గొర్రె పిల్ల రక్తముతో కడగబడిన వారు వారందరు ఎక్కడున్నారు చెప్పండి దేవుని సముఖములో ఆనందముగా క్షేమముగా ఉన్నారు దేవునికి స్తోత్రము అల్లెలూయ ఆ సమూహాన్ని చూస్తున్నాడు ఇది రాయి నేను నీకు చూపిన వాటినన్నిటినీ కూడా ఆ భూమి మీద ఉన్న ఏడు సంఘాలకు ఈ వర్తమానము నీవు తెలియచే ఏడు వర్తమానాలు రాయి ఆ వర్తమానాలు ఏడు సంఘాలకు నీవు తెలియచే అని దేవుడు తెలియపరిచినప్పుడు ఆ వర్తమానమును మరి ఆ యొక్క యోహాను గారు రాస్తూ అదిగో నాకు కనబడిన గొప్ప సమూహం అలాగే దేవదూతలు ఆ సింహాసనం ఎదుట పెద్దలు చుట్టూ ఆ నాలుగు జీవుల చుట్టూ నిలబడిరి వారు సింహాసనము ఎదుట నమస్కారము చేయుసు ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును ఆయనకే కలుగును గాక దేవునికి స్తోత్రము హల్లెలూయ మా దేవునికే కలుగును గాక అని సాష్టాంగ నమస్కారము చేయుసు ఆ కోట్ల కొలది దేవదూతలు మనుష్యులు దేవుని ఏం చేస్తున్నారు చెప్పండి అక్కడ ఆరాధన చేస్తున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి ఒక సమూహాన్ని యేసు ప్రభువారు ఆయనకు చూపిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం చూడండి మరొక సమూహాన్ని దేవుడు అక్కడ
యోహాను గారికి తెలియపరుస్తున్నాడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము చూడండి 10వ వాక్యం నుంచి చూసినప్పుడు ఏమియో కలపడకుండా ఏమియో కలపబడకుండా కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని ఉగ్రత పాత్రలో పోయబడి ఉన్న దేవుని కోపమును మధ్యమును దేవుని కోపమనే మధ్యమును వాడు త్రాగును వారు వాడు తాగును పరిశుద్ధ దూతల ఎదుటను పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడెను వాడు బాధింపబడెను వారి బాధ సంబంధమైన పొగ వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును యుగ యుగములు లెగుసును ఆ క్రూర మృగమునకు గాని ఆ క్రూర మృగమునకును ఆ క్రూర మృగమునకు గాని ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయి వారును నమస్కారము చేసిన వారును దాని పేరుగల ముద్ర దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు వాడు రాత్రింబగళ్ళు నెమ్మదిలేని వారయుందురు నెమ్మదిలేని వారయుందురు దేవుని ఆజ్ఞలను దేవుని ఆజ్ఞను యేసును గురించిన యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును కనపడుతుంది అక్కడ దేవుడు అంటున్నాడు ఏమియు కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను ఆ గంధకముల చేత వాడు బాధింపబడును ఎలాంటి గంధకాలు చెప్పండి అగ్ని గంధకముల చేత అక్కడ ఎలా బాధింపబడుతున్నారు వారు బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లెగుచును ఆ క్రూర మృగానికి దాని ప్రతిమకు దాని నమస్కారము చేయు వారును దాని పేరుగల ఎవడైనను వేయించుకొనిన ఎవడైనను ఏయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు రాత్రింబగలు నెమ్మది లేకుండా ఎలా ఉన్నారు చెప్పండి ఉండరు కనుక ఎవరైతే ఆ క్రూర మృగానికి దాసులై ఆ క్రూర మృగానికి నమస్కారము చేపించుకొని ఆ క్రూర మృగము యొక్క ముద్రలను ఏపించుకుని ఎవరైతే జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి వారు ఆ క్రూర మృగానికి దాసులవుతారో వారు ఏమవుతారు చెప్పండి ఆ దేవుని యొక్క ఉగ్రత పాత్రను వారు తాగుతారంట ఆ భయంకరమైన ఉగ్రత పాత్ర వారి మీద పోయబడినప్పుడు వారి రాత్రింబగళ్ళలో నెమ్మది లేకుండా ఆ క్రూర మృగానికి ఆ క్రూర మృగానికి దాసులైన వారు భయంకరముగా రాత్రింబగళ్ళు నెమ్మది లేకుండా ఆ అగ్ని గుండములో యుగయుగములు ఏం చేస్తారు చెప్పండి వేదన పడుతూ ఉంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఒక సమూహాన్ని యోహాను గారు చూపిస్తున్నాడు దేవుని సమూహం దేవుని పక్షమున నిలబడిన వారు యుగయుగములు సంతోషంగా ఉంటే దేవుని విసర్జించిన వారు ఆ క్రూర మృగానికి భయపడి ఆనికి నమస్కారము చేసి దానికి సాగిలపడి ఆ ముద్రలను ఏపించుకున్న వారు వారు ఎలా ఉన్నారు చెప్పండి దేవుని ఉగ్రత పాత్ర వారి మీద పోయబడినప్పుడు రాత్రింబగళ్ళు వారికి నెమ్మది లేనే లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ అగ్ని మంటల్లో ఎలా కాలుతున్నారు చెప్పండి విలాపు గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యములో దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు హిమము కన్నా కూడా వారు శుద్ధమైన వారు శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు వారు పాలకన్నా కూడా తెల్లని వారు వారి శరీరములు ఆ వారి శరీరము పగడముల కంటే ఎర్రనివి పగడముల కన్నా కూడా ఎర్రనివి వారి దేహము కాంతి నీలము వంటిది నీలము వంటిది అట్టి వారి ఆకారము అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను కంటే నలుపాయను వారిని వీధులలో చూచువారు వారిని వీధులలో చూసువారు వారిని గుర్తుపట్టజాలరు వారిని గుర్తుపట్టలేక
జాలరు పోతారు కనుక ఏమంటున్నారు చెప్పండి దాని గనులు హిమము కన్న శుద్ధులైన వారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరమును పగడముల కంటే ఎర్రనివి వారి దేహ కాంతి నీలము వంటిది వారి దేహము కాంతి ఎలా ఉందో చెప్పండి నీలము వంటిది అట్టి వారి ఆకారము బొగ్గు కన్న కూడా నలుపాయను నలుపాయను వికారమైన ఆ శాపముతో ఉన్నారు వారు వారి దేహములు పాలకన్న తెల్లనివి వారు ఎంతో సౌందర్యము కలిగిన వారు నా బిడ్డలు దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా హృదయ వందనాలు నా పేరు రామోను మా ఇల్లు సచ్చినన్నపురం నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను ఉద్యోగాలు ఎక్కడ చేయలేకపోయాను ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం తీసినాక నాకు జబ్బు తగ్గలేదు కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ రమ్మమని చెప్పి తీసుకొచ్చాను ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామను తగ్గదమనుకుని అనుకున్నాను కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను ఇదో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను తర్వాత నాకు ఏసయ్య నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి ఇదంతా దేవుడి యొక్క కృప ఈ యొక్క మందిర యొక్క కృప ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను అమ్మగారికి ఉన్నాను అయ్యగారికి ఉన్నానండి నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉందే తలనొప్పి అనేది ఇంతకుముందు నేను నొన్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని ఈ లోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారనమాట మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి పౌర్ణమి రోజు వచ్చానండి నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది ఒకసారి నన్ను తీసివేస్తాను జ్ఞాపకం చేసుకోవాలని ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి అది ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వదించగా ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి ఆ దేవుని నామం బట్టి వందనములు